Fundamental and technical analysis by market analyst Rama Chandra Murthy garu conduct chese online class ki attendai stock market strategies pai pattu sadhincharanukune vallu ee number ki call chesi ventane mee registrations poorthi chesukogalaru. Namaste, welcome to Suman TV. Nenu Vishnu Prasthapatho paatu business analyst Rama Chandra Murthy garu unnaru, vaarito maatladadam. Sir, namaste sir. Namaste Vishnu garu. Sir, Rama Chandra Murthy garu, chaala mandi పెన్నీ స్టాక్స్ గురించి అడుగుతుంటారు అండ్ వీడియోస్లో కూడా చాలామంది కామెంట్స్ అడుగుతుంటారు. సార్, మంచి పెన్నీ స్టాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఏ ఏ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా, అదేవిధంగా చాలామంది ఇంకొంతమంది అడుగుతుంటారు ఈ పెన్నీ స్టాక్స్ అనేవి చాలా త్వరగా మల్టీబ్యాగర్ కూడా అవుతాయంటే కదా అంటూ రకరకాల ప్రశ్నల్ని సంధిస్తుంటారు. మరి అసలు ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే చేస్తున్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎందుకంటే ఈ వీడియో ఎస్పెషల్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్, ఒక అవేర్నెస్ కోసం డిస్కస్ చేద్దామని. అవునండి, చాలామంది పెన్నీ స్టాక్స్ని, కొంతమంది ఏమో దాన్ని అవాయిడ్ చేద్దాము అది పెద్ద రాదు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో పెన్నీ స్టాక్సే ఫ్యూచర్ స్టాక్స్ అనేది అంటారు. కానీ వాస్తవం ఏంటంటే, ఇవాళ మీరు అన్నట్టు ఈ టాపిక్ మొత్తం దాని మీద రిలేట్ తీసుకుంటే, ఒకప్పుడు ఇన్ఫోసిస్ కూడా పెన్నీ స్టాకే. అవును, ఒకప్పుడు మనకి ఏ ఏ కంపెనీ అయినా, ఫ్లోరిషింగ్ కంపెనీ అయినా వచ్చేది పెన్నీ స్టాక్ నుంచే వస్తుంది. అవును. సో ఇప్పుడు మనం ఇవాళ ఇన్ఫోసిస్ గెయింట్ కంపెనీ, బట్ ఒకప్పుడు అది పెన్నీ స్టాకు. అలాగే టైటాన్ ఒకప్పుడు పెన్నీ స్టాకు, అది జుంజున్వాలా గారిని చాలా తీసుకెళ్ళింది. సో ఇవాళ పెన్నీ స్టాక్స్ రాంగ్ కాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పెన్నీ స్టాక్ని సెలెక్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కింద ఏ మొక్క బతకదు. అలాగే సెక్టర్లో ఇప్పుడు ఏషియన్ పెయింట్ ఉంది, పెయింట్ సెక్టర్లో అది లీడింగ్, అందులో పెన్నీ స్టాక్స్ని సెలెక్ట్ చేసిన వాడికి జీవితంలో డబ్బులు రావు. అంటే ఆ మర్రి చెట్టు టైప్లో గెయింట్ ఇండస్ట్రీలో పెరిగిన సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసే స్మాల్ కంపెనీస్ సస్టైన్ అవ్వలేవు. వేరే కంపెనీస్కి అవకాశం ఉండదు ఆ స్థాయిలో ఎదిగి పైకి రావడానికి. పరిగణ మనకి పెన్నీ స్టాక్స్ ఎలా ఉండాలంటే, మనకి సామెతను చూడండి, ఇప్పుడు చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని, అలాంటి సెక్టర్స్ పట్టుకోవాలి. దానికి చాలా రీసెర్చ్, మనం ఊరికే క్యాజువల్గా ఏదో కొందామంటే, ఇప్పుడు బ్యాంకింగ్ తక్కువ ఉంది కాబట్టి ఈ బ్యాంకింగ్ సెక్టర్లో స్టాక్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా కొన్ని స్టాక్స్ ఉన్నాయి బ్యాంకింగ్లో అవి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయి, ఇవి అలాంటివి కాదు. ఎందుకంటే బ్యాంకింగ్లో గెయింట్ ఉంది, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, వీటన్నిటి దాటి ముందుకెళ్ళాలంటే ఈ కంపెనీల వల్ల అవ్వదు. ఇప్పుడు సిటీ యూనియన్ బ్యాంక్ ఉంది, అది ఎంతకాలం అంత లెవెల్లో అవ్వాలంటే అవ్వదు. సో అది పెన్నీ స్టాక్ అని నేను కొంటాను అంటే అందులో గ్రోత్ రాదు. సో ఇప్పుడు ఎలా ఉండాలంటే, పెన్నీ స్టాక్స్ అనేవి ఆ ఇండస్ట్రీలో ఫ్లోరిషింగ్లో ఉండాలి, ఎంట్రీ పాయింట్స్లో ఉండాలి. అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్కి ఎదగడానికి స్కోప్ ఉండాలి, గ్రోత్ అవ్వడానికి. అంతేగాని ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది సార్, ఎన్సీసీ ఎప్పుడు చూసినా 100లో ఉంటుంది. అక్కడ ఎల్ఎన్టీ పెద్ద ఎల్ఎన్టీ పెట్టుకొని ఎన్సీసీ ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది, వెళ్ళలేకపోతుంది. అంటే ఏదో చిప్లో వస్తుంది కదా, 50 రూపాయలు, 30 రూపాయలు కొని పెట్టుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓ పక్క లార్సన్ టూబ్రు ఇవి కన్స్ట్రక్షన్ ఇండియాలో ఏ మేజర్ కాంట్రాక్టర్ అనే వాటికి వెళ్తున్నాయి. అలాంటి కంపెనీస్ పెట్టుకొని అదే ఇండస్ట్రీలో చిన్న స్టాక్స్ ఎలా ఫ్లోరిష్ అవుతాయి, ఒక ఆర్డర్ దానికి రావాలంటే చాలా కష్టమైపోతాయి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉండదు, వీటితో కంపీట్ చేసేంత కెపాసిటీ అక్కడ ఉండదు. పెన్నీ స్టాక్ ఎలా ఉండాలంటే, నిక్ మార్కెట్లో ఉండాలి, అడు అందులో మోనోపోలీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ క్యాప్స్ ఉన్నాయనుకోండి, ఈ క్యాప్స్లోకి ఎవడు రాడు, ఎక్కువ మంది కాంపిటీషన్ రాడు. అలాంటి కంపెనీస్ పట్టుకోవాలన్నమాట, ఈ బాటిల్స్ కానీ, ఈ పేపర్ ఇండస్ట్రీ, ఇలాంటి హెవీ కాంపిటీషన్ ఉండకూడదు. అందరూ అడుగు పెట్టలేని, అందరూ ఇన్వాల్వ్ కానీ సెక్టార్ని మనం పట్టుకోవాలి. అందులో గ్రోత్ తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీస్ మనం సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మనం అలాంటి కంపెనీస్ ఎదుగుదల స్టార్టింగ్, ఇప్పుడు మనకి జొమాటో రీసెంట్గా వచ్చింది, అదొక న్యూ ఇండస్ట్రీలో న్యూ కాన్సెప్ట్లో వచ్చాయి. అది ఓవర్ పీరియడ్ కాంపిటీషన్ తక్కువ వాటికి ఉండదు, తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి కంపెనీస్ని మనం పట్టుకోవాలన్నమాట. అంతేగాని గెయింట్ ఇండస్ట్రీస్ ఉన్న సెగ్మెంట్లో ఏదో తక్కువ రేట్ ఉంది కదా అని కనుక ఇన్వాల్వ్ అయితే ఆ ఎప్పటికీ మనకి మనీ రాదు. చాలామంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. అంటే చాలా రీసెర్చ్ చేయాలి, పెన్నీ స్టాక్స్ మనం పట్టుకోవాలి, అది మార్కెట్ లీడర్ అయ్యే స్కోప్ ఉండాలి అంటే
మనం న్యూ ఇండస్ట్రీస్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలా నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు గ్రీన్, ఇప్పుడు మొత్తం మార్కెట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఆ కంపెనీస్లో ఏమి ఫ్లోరిషింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఉన్నాయి సార్, ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఒక బోల్ట్లు తయారు చేసే కంపెనీ ఉంది, కానీ ఆ బోల్ట్ ప్రతి కంపెనీ వాడుకుంటారు. అలాంటి కంపెనీస్ మనం పట్టుకోవాలి. ఇప్పుడు మారుతి వాడైనా అదే బోల్ట్ కావాలంటాడు, హీరో హోండా వాడైనా అదే కావాలంటాడు. సో అలాంటి బోల్ట్లు తయారు చేసే కంపెనీ ఉంటుంది, అవి అందులో కాంపిటీషన్ ఎవడు రాడు. సో అలాంటి మనం అంటే యాన్సిలరీస్ చూసుకొని, ఎక్కువగా యాన్సిలరీస్ మెయిన్ టార్గెట్ కాకుండా యాన్సిలరీస్లో మనం బాగా సెగ్మెంట్ వైజ్ అయినవి చూసుకోవాలి. అవి మంచి ప్రాఫిట్స్ వేస్తాయి. పెన్నీ స్టాక్స్లో వాటికి జాక్పాట్ ట్రేడ్స్ అంటాం. సో అంటే మొత్తంకి ఒక పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా దానికి సరిపడా రీసెర్చ్, చాలా గ్రౌండ్ వర్క్, కంపెనీకి సంబంధించిన మంచి చెడులు, పూర్వాపరాలు అన్నీ చెక్ చేసుకోవాలి. ఏదో 20 రూపాయలకు 30 రూపాయలకు వస్తుంది కదా, డెడ్ చీపులు వచ్చేస్తుంది కదా, దీంట్లో ఈ ఒక 1000 స్టాక్స్ 2000 స్టాక్స్ కొని పెట్టేసుకుందాం అంటే అవదండి. అది అసలు పద్ధతి కాదు. కాదు కాదు కాదు. అది 10 రూపాయలైనా 20 రూపాయలైనా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇది ఎదగడానికి ఎంత స్కోప్ ఉంది అని మనం చెక్ చేసి ఐడెంటిఫై చేయగలగాలి. చాలా మంది ఇవాళ కూడా జిఎంఆర్ కానీ ఆ వడాఫోన్ ఐఫోన్ అది 10 రూపాయలు ఉంది అలాగే కొని ఉంటారు, కానీ అవి ఎప్పుడు అంతే ఉంటాయి. అంటే కొంతమంది పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఇది 10 రూపాయలు ఉంది కదా, తక్కువ డబ్బులకు ఎక్కువ స్టాక్స్ వస్తాయి వచ్చేస్తాయని కొంటున్నాం, కానీ అది కాదు చూడాల్సిందే. పెన్నీ స్టాక్స్ కొనేవాళ్ళు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగా చెక్ చేయాలి. అది ఏ సెక్టర్లో ఉంది, అందులో మరిచెట్లు ఏమున్నాయి. నీకు మర్రి చెట్లు ఉన్న కంపెనీలో కనుక పెన్ని స్టాక్స్ కంపెనీస్ ఉంటే సస్టైన్ అవ్వవు, ఎప్పుడు వాడి కింద అవ్వాల్సిందే తప్ప ఉండదు. అలాంటి కంపెనీస్ అసలు అవాయిడ్ చేసేయాలి. సో న్యూ సెక్టర్స్ అయినా అవ్వాలి, లేదు ఉన్న సెక్టర్స్లో వాళ్ళకి సపోర్ట్ చేసేవి కావాలి. సో అలాంటి సెక్టర్స్ మనం తీసుకొని ఆ వాటిల్లో కనుక తీసుకుంటే మీకు మంచి సక్సెస్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. అంటే ఇన్ని రోజుల నుంచి పెన్నీ స్టాక్స్ అంటే ఏదో తక్కువలో కనిపిస్తుంది కదా, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేస్తే షార్ట్ అవుట్ చేస్తే ఏదో 20-30 వస్తాయి, ఒక 5000-10000 పెట్టామంటే ఓ ఏమో చాలా ఎక్కువ స్టాక్స్ వస్తాయి కొనేసుకోవచ్చు అన్న పర్సెప్షన్లో చాలా మంది ఉంటారు. అది 10 అయినా 20 అయినా సరే ఇది గ్రోత్ అవ్వడానికి దీని చుట్టూ ఉన్న స్కోప్ ఏంటి, దీనికి ఎటువంటి సపోర్టింగ్ స్కోప్ ఫ్యూచర్లో రాబోతోంది, దీనికి ఎటువంటి అనుకూల వాతావరణం ఉండబోతోంది అని ఇటువంటి అంశాలను పరిశీలనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు. మంచి చెడు వాళ్ళ యొక్క ఫైనాన్స్ ప్రొఫెషనల్ బాగా రీసెర్చ్ చేస్తే కనుక కొంచెం బాగా రీసెర్చ్ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.